హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజులో మనం మొబైల్ బ్యాటరీ పేలిపోయిందని చెప్పేసి, మొబైల్ కాలిపోయిందని చెప్పేసి, మనం మొబైల్ పట్టుకున్న వాళ్ళు చేతి డ్యామేజ్ అని చెప్పేసి, చెవు డ్యామేజ్ అయిందని చెప్పేసి, ఒక్కొక్కరికి అయితే ఏకంగా ప్రాణాలు పోయినాయని చెప్పేసి మనం పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉంటాం. అసలు ఈ మొబైల్ ఫోన్ అనేది ఎందుకు పేలుతుంది అనేది మనం ఈరోజు వీడియో టాపిక్లో మాట్లాడుకుందాం. అసలు మొబైల్ ఎందుకు పేలుతుంది, మొబైల్లో పేలడానికి కారణం ఏంటి, మొబైల్లో అసలు ఏ పార్ట్ పేలుతుంది, మొబైల్లో మనకి ఏం లేదండి, మొబైల్లో మనకి పేలడానికి ఓన్లీ ఉన్నది ఒకటే బ్యాటరీ. బ్యాటరీ అనేది మాత్రమే పేలుతుంది. ఈ బ్యాటరీని మనం ఎలా కాపాడుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. పేలకుండా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అదైతే కాపాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా పేలిపోయిందని చెప్పేసి, ఛార్జింగ్ పెట్టి ఉంచితే పేలిపోయిందని చెప్పేసి, నైట్ అంతా ఛార్జింగ్ పెడితే పేలిపోయిందని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తూ ఉంటుంది. అసలు ఫోన్ ఎందుకు పేలుతుంది అంటే బ్యాటరీ, అది మనం ఛార్జింగ్ పెట్టే దేనికి కాదు, మనం బ్యాటరీకే ఛార్జింగ్ పెట్టుకుంటాం కాబట్టి, బ్యాటరీకే మనకి పవర్ సప్లై ఉంటుంది కాబట్టి అది పేలడం అనేది జరుగుతుంది. అసలు బ్యాటరీ లోపల ఏం జరుగుతుంది, బ్యాటరీ అనేది ఎందుకు పేలుతుంది, ఛార్జింగ్ ఎలా అవుతుంది, ఎలా డిశ్చార్జ్ అవుతుంది అనేది మనం ఒకసారి వీడియోలో చూద్దాం. మొబైల్ బ్యాటరీస్ అనేది మనం ఛార్జింగ్ దేనికి పెడతాం, మనం ఛార్జింగ్ పెట్టేదే బ్యాటరీస్ కాబట్టి మన ఎలక్ట్రికల్ పవర్ అనేది బ్యాటరీ కన్జ్యూమ్ చేసుకొని బ్యాటరీస్ అనేవి పేలడం జరుగుతుంది. ఈ బ్యాటరీస్ మనకి మెయిన్లీగా లిథియంతో తయారు చేస్తారు, ఎందుకంటే మనకి పవర్ కన్జ్యూమ్, రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి అవి, మళ్ళీ పవర్ డిశ్చార్జ్ కూడా తొందరగా కాదు, అందుకే లిథియంతో తయారు చేస్తారు. మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, ఆ బ్యాటరీలో ఉన్న లిథియం అయాన్స్లో పాజిటివ్ ఎలక్ట్రోడ్స్ అనేవి నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ మూవ్ అవుతాయి. మన బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, నెగిటివ్ ఎలక్ట్రోడ్స్ పాజిటివ్ ఎలక్ట్రోడ్కి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ లిథియం బ్యాటరీస్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అని చెప్పేసి మనకి అన్ని ఫోన్లలో లిథియం బ్యాటరీస్ అయితే వాడుతూ ఉంటారు. అదే ఇప్పుడు మనకి ఈ బ్యాటరీస్ అనేవి ఎందుకు పేలుతున్నాయి, అసలు బ్యాటరీలో ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్లీ మనకి బ్యాటరీలో వచ్చేసి మూడు సర్క్యూట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, ఏ బ్యాటరీ తయారు చేసిన వాళ్ళైనా. ఒకటి పవర్ సర్క్యూట్, ఒకటి వచ్చేసి బ్యాటరీ ప్రొటెక్షన్ కోసం బ్యాటరీ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి మదర్ బోర్డ్ సర్క్యూట్ ఉంటుంది. సో ఫోన్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం ఛార్జింగ్ పెట్టేది బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుంది, మనం ఇచ్చే పవర్ ఏదైతే ఉందో అది బ్యాటరీలోకి వెళ్తుంది. ఆ బ్యాటరీ మదర్ బోర్డుకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మదర్ బోర్డు బ్యాటరీలో ఉన్న పవర్ని లాక్కొని ఆ డివైజెస్ అన్నిటికి, మన బోర్డులో ఉన్న డివైజెస్ అన్నిటికీ పవర్ సప్లై చేసి తర్వాత మనకి ఫోన్ అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనకి ఫోన్లో బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే మనకి ఈ మదర్ బోర్డుకి పవర్ సప్లై అనేది ఆగిపోతుంది, మదర్ బోర్డు పవర్ తీసుకోదు. సో మనకి అన్ని డివైజెస్లో ఉన్న కాంపోనెంట్స్కి పవర్ సప్లై ఆగిపోతుంది కాబట్టి మన ఫోన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మళ్ళీ పవర్ సర్క్యూట్ అనేది బ్యాటరీలోకి వెళ్తుంది, బ్యాటరీ నుంచి మదర్ బోర్డు తీసుకుంటుంది. సో అలా మనకి మళ్ళీ ఫోన్ అనేది ఆన్ అవుతుంది. ఇవి మనకి బ్యాటరీలో ఉండే మూడు సర్క్యూట్స్ చేసే ఫోన్లు. సో మనకి ఇప్పుడు బ్యాటరీలో అసలు ఏం ఫెయిల్ అయితే మనకి బ్యాటరీ బ్లాస్ట్ అవుతుంది, ఎందుకు పేలుతున్నాయి బ్యాటరీలు, అలాగే కొన్ని బ్యాటరీస్ ఉబ్బుతాయి, అలా ఎందుకు ఉబ్బుతాయి అనేది ఇవి మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి బ్యాటరీ లోపల ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మనం నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నా కూడా, ఓవర్ టైం ఛార్జింగ్ పెట్టినా కూడా, ఈ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే బ్యాటరీ ఓవర్ హీట్ కాకుండా, బ్యాటరీ ఓవర్ ఛార్జ్ కాకుండా మనకి కాపాడుతూ ఉంటుంది. మన బ్యాటరీ ఎప్పటి వరకు నైట్ ఛార్జింగ్ పెట్టినా కూడా మనకి ఫోన్కి అయితే బ్యాటరీకి అయితే ఏం కాదు, బ్లాస్ట్ కాదు. ఎందుకు, అది ఎప్పటి వరకు అంటే మనకి ప్రొటెక్షన్ సర్క్యూట్ అనేది వర్క్ చేస్తున్నప్పుడు, అంటే ప్రొటెక్షన్ సర్క్యూట్ మనకి బాగున్నప్పుడు ఫోన్ ఓవర్ హీట్ కాదు, అలాగే బ్లాస్టింగ్ కూడా కాదు. సో ఆ ప్రొటెక్షన్ అనేది బాగుంటే మనకి బ్యాటరీ అనేది పేలదు. అలాగే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మన ఛార్జింగ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ అనేది బాగాలేకపోతే ఈ లిథియం అనేది ఓవర్ హీట్ అయితే మండుతుంది, అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో మనకి పొగలు వస్తాయి, లేకపోతే ఒక్కొక్కసారి బ్లాస్ట్ అవుతుంది, అలాగే బ్యాటరీస్ అనేది ఉబ్బుతాయి. మనం ఏం చేస్తామంటే ఆ ఉబ్బిన బ్యాటరీని అలాగే ఫోన్లలో వేసి వాడుకుంటాం, అది చాలా డేంజర్. అది ఉబ్బిన బ్యాటరీ ఎప్పుడైనా మొబైల్లో మీరు వాడకండి, అది తొందరగా రీప్లేస్ చేసుకోండి, అది బెటర్. ఇలా మనకి ప్రొటెక్షన్ సర్క్యూట్ అనేది బాగాలేకపోతే మనకి మన బ్యాటరీ అనేది ఓవర్ ఛార్జ్ అవుతుంది, హీట్ అవుతుంది, అప్పుడు మన లిథియం అయాన్స్ అనేవి చాలా డేంజరస్గా రియాక్ట్ అవుతాయి, అప్పుడు మనకి ఫోన్ బర్న్ అవుతుంది, అలాగే బ్లాస్ట్ అవుతుంది, ఒక్కోసారి
డైరెక్ట్ గా పొగలు రాకుండా డైరెక్ట్ బ్లాస్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి సామ్సంగ్ నోట్ సిరీస్ అంత ఫేమస్ అని తెలుసు. సామ్సంగ్ నోట్ సిరీస్ వాళ్ళు నోట్ 7 రిలీజ్ చేశారు. ఆ టైంలో ఏమైందంటే వాళ్ళ ఫోన్స్ నోట్ 7 సిరీస్ అంటే బ్లాస్ట్ అయిపోవడం జరిగింది. అప్పుడు న్యూస్ వచ్చింది బాగా నోట్ 7 సిరీస్ లో పేలిపోతున్నాయి, ఎవరు తీసుకోవద్దని చెప్పేసి. అది సిరీస్ అది ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు నోట్ 7 అనేది బ్లాస్ట్ అవుతున్నాయి అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఏమైందంటే బ్యాటరీకి మదర్ బోర్డుకి చిన్న కనెక్షన్ ప్రాబ్లం వల్ల మనకి అదైతే బ్లాస్ట్ అవడం జరిగింది. సో కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది, అన్ని ఫోన్లు ఎందుకు ఇలా బ్లాస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి ఫోన్స్ అన్ని రిటర్న్ తీసుకొని మళ్ళీ ఎగ్జామిన్ చేసి వాటిని సెట్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీస్ అనేవి పేలిపోకుండా ఉండాలంటే మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఒకసారి మాట్లాడుకుందాం దాని గురించి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనకి ఛార్జర్, మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం ఛార్జింగ్ పెడతాం కదా, ఆ ఛార్జర్ అనేది మనకి మంచిదై ఉండాలి. కంపెనీ వాళ్ళు ప్రతి మొబైల్ కి ఒక ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ కంపెనీ వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే దాన్ని ఛార్జింగ్ కి మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఉంటుంది, అలాగే మన బ్యాటరీకి కూడా వోల్టేజ్ అనేది ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ కాకపోతే మనకి బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మనకి బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది. మీరు ఛార్జింగ్ అయితే అవుట్పుట్ ఎంత ఉందనేది, బ్యాటరీ అవుట్పుట్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్, ఇది కొందరు ఏం చేస్తారంటే ఫోన్ ఓవర్ హీట్ అయిందని చెప్పేసి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు. అలా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టకండి, కొందరు మైక్రోవేవ్స్ లో పెడతారు మన ఫోన్ ఎంత హీట్ అయితే తట్టుకుంటుంది అని చెప్పేసి తెలుసుకోవడానికి. కొంతమంది ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కూడా మనకి ఈ ఎక్కువ కూల్ ని మన బ్యాటరీ అనేది బేర్ చేయలేదు. సో ఏమవుతుంది అంటే మనకి ఎక్కువ హీట్ అయినా కూడా మన ఫోన్ అనేది బ్యాటరీ అనేది బ్లాస్ట్ అవుతుంది, అలాగే ఎక్కువ కూల్ అయినా కూడా మన బ్యాటరీ అనేది బ్లాస్ట్ అవుతుంది. అందుకే ఫోన్ మీరు ఎక్కువ కూల్ వచ్చాక అంటే ఛార్జింగ్ మొత్తం డిశ్చార్జ్ అయిపోయాక ఛార్జింగ్ పెట్టడం అనేది తగ్గించుకోండి, అలా మాక్సిమం వీలైతే అలా పెట్టకండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు ఎగ్జామిన్ చేసి బ్యాటరీ ఓవెన్ లో పెడితే ఎలా ఉంటుంది, ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ లో పెడితే ఎలా ఉంటుంది అనేది మొత్తం ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే మనకి ఇచ్చారు. దాన్ని బట్టే మనం ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను మీకు. ఇలాంటి పనులు అయితే చేయకండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు పడుకునే ముందు మొబైల్ ని దిండు కింద పెట్టుకొని పడుకోకండి. అలా పెట్టుకొని పడుకుంటే ఏమవుతుంది అంటే మన ఫోన్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మన ఫోన్ ఆన్ లో ఉంది అంటే ఖచ్చితంగా మన సిపియు అయితే రన్ అవుతూ ఉంటుంది. సిపియు పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది బ్యాటరీ నుంచి. సిపియు పవర్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల, సిపియు రన్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మన బ్యాటరీ అనేది హీట్ అవుతూ ఉంటుంది. మీరు దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏమవుతుంది అంటే ఆ హీట్ అనేది బయట అట్మాస్ఫియర్ కి మనకి ఎక్స్పాండ్ అయిపోవాలి. అలా మీరు దిండు కింద పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ హీట్ అందులోనే ఉంటుంది, కాబట్టి మనకి బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. మీరు కొంచెం ఈ ప్రొటెక్షన్ సర్క్యూట్ ప్రొవైడ్ చేసే వాళ్ళది బ్యాటరీకి బ్రాండెడ్ మొబైల్స్ అయితే తీసుకోవడం మంచిది. బ్రాండెడ్ మొబైల్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళు సపరేట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు, సపరేట్ బ్యాటరీకి ప్రొటెక్షన్ సర్క్యూట్ అనేది బాగుంటుంది, అలాగే మనకి ప్రికాషన్స్ కూడా కొన్ని బ్యాటరీకి సంబంధించిన ఛార్జర్కి సంబంధించిన వాళ్ళు తీసుకొని మనకి మార్కెట్ లో తీసుకొస్తారు. కాబట్టి బ్రాండెడ్ మొబైల్స్ అయితే మీరు తీసుకోండి, బ్రాండెడ్ మొబైల్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి బ్యాటరీ మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన ఛార్జర్ ప్రాబ్లం బ్యాటరీ ప్రాబ్లం అని కాకుండా మీరు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన పెట్టినా కూడా ఓవర్ హీటింగ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఛార్జింగ్ అనేది ఆపేయండి. దానికి ఛార్జింగ్ ఆపేసి మన బ్యాటరీ బయటకు తీసి పక్కన పెట్టేయండి. మీ రిమూవబుల్ బ్యాటరీ కాకపోతే మీ ఫోన్కి వేసుకున్న కేసులు పౌచెస్ ఏమైతే ఉంటాయో అవి తీసేసి పక్కన పెట్టేయండి. అది కూల్ అయ్యే వరకు పక్కన పెట్టి మళ్ళీ తర్వాత కూల్ అయినాక దాన్ని ఛార్జింగ్ పెట్టుకోండి. ఫస్ట్ మనకి ఫోన్ ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ వాటర్లో పడితే ఏం చేస్తారంటే ఫోన్ టకటక తీసేసి తుడిచి మళ్ళీ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా మాత్రం చేయకుండా చాలా డేంజర్, అది మన పవర్ సర్క్యూట్ అనేది షార్ట్ అయ్యి మనకి ఫోన్ అనేది పేలిపోతుంది, బ్లాస్ట్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఫోన్ వాటర్లో పడ్డప్పుడు దాన్ని తీసి ఏ పార్ట్స్ మొత్తం విడదీసి దాన్ని కంప్లీట్గా డ్రై అవ్వనియండి. పూర్తిగా డ్రై అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అసెంబ్లీ చేసుకొని అప్పుడు దాన్ని మీరు ఛార్జింగ్ పెట్టుకోండి. మీరు అది కాకుండా ఇంకా మనకి బియ్యం ఉంటాయి కదా, బియ్యంలో ఒక 2-3 గంటలు పెట్టండి. అప్పుడు దాని తర్వాత దాన్ని తీసుకొని ఆన్ చేసి మళ్ళీ మనకి పవర్ సప్లై అయితే బ్యాటరీకి ఇచ్చుకోండి, అది బెటర్ మీకు. లేకపోతే వాటర్లో పడగానే మీరు తీసి ఆన్ చేసిన ఛార్జింగ్ పెట్టినా కూడా ఈ బ్యాటరీ అయితే బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
అలాగే పఫ్ వచ్చిన బ్యాటరీస్ అయితే మీరు వాడకండి, అంటే ఉబ్బిన బ్యాటరీస్ అయితే వాడకండి. ఉబ్బిన బ్యాటరీ వాడితే ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి దాంట్లో ప్రొడక్షన్ సర్క్యూట్ అనేది ఫెయిల్ అయిపోయి మనకి బ్యాటరీ ఓవర్ హీటింగ్ అయ్యి ఓవర్ ఛార్జింగ్ అయ్యి ఉబ్బింది. కాబట్టి మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా బ్యాటరీ వాడితే మళ్ళీ ఖచ్చితంగా ఛార్జింగ్ పెడతారు. మళ్ళీ ఒకసారి అలా అయిందంటే మీకు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి అలాంటివి వాడకండి. మాక్సిమం కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేది మళ్ళీ బ్యాటరీ ఇంకోటి రిక్వెస్ట్ చేసుకోండి. మామూలుగా బయట దొరికే బ్యాటరీస్ అయితే చీప్ క్వాలిటీ బ్యాటరీస్ అయితే వేసుకోకండి, మినిమం బ్రాండ్ అన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇవి మనకి బ్యాటరీ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది, బ్యాటరీ ఎందుకు ఉబ్బుతుంది అనడానికి కారణాలు, మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే ఇవి. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడుతుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు మొబైల్ ఫోన్స్ పేలకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ కొట్టండి, అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ మహేష్, యు ఆర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.